Hi friends, this is Ravi and welcome to Kumar TV Telugu Tech YouTube channel. And my channel ni for the first time chustunte ganaka kachithanga subscribe chesukoni naku support cheyandi. Ee video ni poorthiga chudandi, meeku nachithene like cheyandi, mee friends tho kuda share cheyandi. Ee roju manam ee video lo LG company ki sambandhinchina oka washing machine aithe manam unbox chesi dani features specifications maatladukundam. Antakante munduga ee video ni evaru sponsor chesarante manaki Dr. B.R. Ambedkar Konasima Jillalo Rajolu talukaku sambandhinchina Malikipuram mandalam Malikipuram lo Raju cell points manaki rendu untayi. వీళ్ళు మొబైల్ ఫోన్స్ తో పాటుగా టాప్ బ్రాండ్స్ కి సంబంధించిన అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ ను కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారన్నమాట. అంటే మీరు డైరెక్ట్ గా మనీ తో కాకుండా మీరు ఈఎంఐ ద్వారా కూడా మీరు ఇక్కడ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయొచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే సేల్ చేస్తున్నారు. టాప్ బ్రాండ్స్ అన్ని ఉంటాయన్నమాట. లాయిడ్ కావచ్చు, తర్వాత ఎల్జీ కావచ్చు, అదేవిధంగా మీకు టీవీల దగ్గర నుంచి అన్ని రకాల హోమ్ అప్లయన్సెస్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అంతే అదే కాకుండా మొబైల్ ఫోన్స్, తర్వాత మొబైల్ ఫోన్ యాక్సెసరీస్, చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి మీకు రీజనబుల్ కాస్ట్లో. మీకు ఇంటికి సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అప్లయన్సెస్ కానీ మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, షాప్ అయితే స్టాక్తో నిండిపోయిందనమాట. అదేవిధంగా మీకు ఫెస్టివల్స్ అటువంటి టైంలో మంచి మంచి ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు. మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ కార్డ్స్ కానీ వాటి ద్వారా కూడా మీరు ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. లోకల్ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రాజు సెల్ పాయింట్స్ యొక్క హోమ్ అప్లయన్సెస్ షాప్స్ని అయితే విజిట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. చాలా నీట్గా కేర్ఫుల్గా ఈ వాషింగ్ మిషన్ అయితే దీంట్లో ప్యాక్ చేసి అయితే వచ్చిందనమాట. దీంట్లో మనకి అడిషనల్గా మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్ అయితే ఇస్తారు. అట్ ది సేమ్ టైం మీకు ఒక ఇన్లెట్ హూస్ వస్తుంది, అంటే వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి పైప్ వస్తుంది, ఒక స్పానర్ అయితే వస్తుంది, తర్వాత ట్రాన్సిట్ బోల్ట్స్ అయితే వస్తాయి, తర్వాత డ్రైన్ పైప్ అయితే వస్తుంది. మోడల్ని బట్టి యాక్సెసరీస్ అయితే చేంజ్ అవ్వచ్చు అనమాట. దీంట్లో మనకి ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ అయితే చదువుకోండి, ఎందుకంటే చాలా టిప్స్ గైడ్ లైన్స్ మన వాటర్ పైప్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఒక క్విక్ ఒక రెఫరెన్స్ గైడ్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఎవరినో అడిగే బదులు, అట్ ది సేమ్ టైం యూస్ చేస్తున్న వాళ్ళని కన్సల్ట్ చేసే బదులు ఒకసారి యూజర్ మాన్యువల్ ఒకసారి చదివారంటే కనుక మీకు అర్థమవుతుంది ఈజీగా. మీరు చాలా బాగా ఈ యొక్క వాషింగ్ మిషన్ని మీరు మెయింటైన్ చేయగలరు అనమాట, యూస్ చేయగలరు. ఈ తర్వాత వాటర్ పైప్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, తర్వాత దాన్ని నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈ యొక్క పాంప్లెట్ లాంటిది అయితే ఇచ్చారు, దాంట్లో అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఇది కూడా మీరు చూసుకోండి. తర్వాత వాషింగ్ మిషన్ మీద కేర్ ఫర్ వాషర్ అని చెప్పేసి అయితే రాశారండి. దీంట్లో కేస్ వన్, కేస్ టూ, కే త్రీ అని యొక్క డిలే ఆప్షన్స్ గురించి వాటి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాషింగ్ మిషన్ అయితే చూడటానికి ఎక్సలెంట్గా ఉందండి. దీంట్లో మనకి అడ్జస్టబుల్ లెగ్ కూడా ఉంటుందన్నమాట, ఈజీగానే ప్లేస్ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి దీని ఫీచర్స్ చెప్తాను చూడండి, ఎక్సలెంట్ ఫీచర్స్ అనమాట. ప్రొటెక్షన్ అగెన్స్ట్ క్రీసెస్ అంటే ఏంటంటే బట్టలు పోగులు పడిపోవటం, మడత పడిపోవటం అలాంటివి ఏమీ లేకుండా మ్యాక్సిమం మీకు ఒక మంచి వాష్ని అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత బిల్టిన్ హీటర్ అయితే దీంట్లో బిల్టిన్ వస్తుందన్నమాట. తర్వాత మనకి దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే పనిచేస్తుందన్నమాట. తర్వాత చైల్డ్ లాక్ కూడా ఉందండి. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే మీకు ఆప్షన్స్ చెప్పేటప్పుడు అయితే చెప్తాను. అట్ ది సేమ్ టైం నాయిస్ అయితే చాలా తక్కువగా అయితే వస్తుంది. దీంట్లో ఆటో రీస్టార్ట్ ఉందండి, దానికి అదే స్టార్ట్ అయిపోతుంది, దానికి అదే ఎండ్ అయిపోతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మీకు 6 మోషన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లోపల డ్రమ్ అయితే 6 టైప్స్లో అది రొటేట్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లో ఈ డీసీ మోటార్ సిస్టమ్కి డైరెక్ట్గా తిరుగుతుంది అనమాట లోపల టబ్బు. ఎటువంటి లోపల మీకు బెల్ట్లు కానీ పుల్లీస్ కానీ ఏమైతే ఉండకుండా డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట మోటార్ నుంచి లోపల టబ్కి. సో ఇదనమాట దీని యొక్క ఫీచర్స్. ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ గురించి అయితే మాట్లాడుకుందామండి, ఎందుకంటే కంట్రోల్ ప్యానల్లో టోటల్గా మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేశారు, ఏ యొక్క ప్రోగ్రాము ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీంట్లో మనకి టోటల్గా మనం ఒక 14 ప్రోగ్రామ్స్ అయితే దీంట్లో ఇవ్వటం అయితే జరిగిందనమాట అండి. ఈ కంట్రోల్ ప్యానల్లో ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టీమ్ సైకిల్తో స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ మనం ఈ యొక్క వాషింగ్ మిషన్ పవర్ ఆన్ చేయాలన్నమాట. ఇంక లెఫ్ట్ సైడ్ పవర్ బటన్ ఉంది, ఈజీగా అర్థమవుతుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మధ్యలో మనకి ప్రోగ్రామ్ నాబ్ ఉంది వైట్ కలర్తో, దాంతో ప్రోగ్రామ్స్ అయితే మనం చేంజ్ చేసుకుని తర్వాత స్టార్ట్ పాస్ బటన్ కనపడుతుంది రైట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క వాష్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మనకి కాటన్ ఆప్షన్ అండి. కాటన్ మన ఫ్యాబ్రిక్ క్లాత్స్ అన్ని కూడా దాంట్లో వేసుకోవచ్చు అనమాట. షర్ట్స్ కానీ, నైట్ డ్రెస్లు కానీ, పైజామాలు కానీ, సాలిడ్ కాటన్ లోడ్ కానీ, అండర్వేర్స్
కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ మనకి కాటన్ ప్లస్ అండి, ఇది కూడా సేమ్ ఆప్షన్ మనకి. తర్వాత థర్డ్ ఆప్షన్ మనకి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. దీంట్లో మనం సిల్క్, డెలికేట్స్, స్పోర్ట్స్ వేర్, డార్క్ క్లోత్స్, ఊలు ఇలాంటివి వేయకూడదు, కర్టెన్స్ అని వేయకూడదు అనమాట. కొన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ని అయితే వేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి నాలుగో ఆప్షన్ వచ్చేసి మనకి ఈజీ కేర్ అనమాట. దీంట్లో పాలిమేడ్ కానీ పాలిస్టర్ కానీ అలాంటి ఫ్యాబ్రిక్తో ఉన్న క్లాత్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక ఫిఫ్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సైలెంట్ వాష్ అండి. దీంట్లో మనకి తక్కువ నాయిస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో షర్ట్స్ వేసుకోవచ్చు, నైట్ డ్రెస్సులు కానీ పైజామాస్ కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. తక్కువ సౌండ్ అయితే వస్తుంది, ఎక్కువ నాయిస్ అయితే చేయదు అనమాట. తర్వాత మీకు సిక్స్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మీకు ఎలిగరి కేర్ అనమాట. సో ఈ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే కాటన్స్ కానీ, అండర్వేర్ కానీ, పిల్లో కవర్స్ కానీ, తర్వాత బెడ్షీట్లు కానీ, బేబీ వేర్ కానీ అదంతా వేయచ్చు అనమాట. తర్వాత ఆప్షన్ మీకు బేబీ స్టీమ్ కేర్ అనమాట. మీ బేబీ క్లాత్స్ అన్ని కూడా దాంట్లో వేసుకోవచ్చు. ఇక ఎయిత్ ఆప్షన్ మీకు డెలికేట్స్ అండి. దీంట్లో డెలికేట్స్ అన్ని కూడా వేయచ్చు అనమాట. దీంట్లో బ్లౌజులు కానీ, తర్వాత యొక్క ఉమెన్కి సంబంధించిన వర్క్ శారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా లైట్ డెలికేట్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుందండి. ఆప్షన్ వచ్చేసరికి హ్యాండ్ వూల్ ఆప్షన్ అండి. దీంట్లో మనకి చాలా రకాల బట్టలు అయితే వేసుకోవచ్చు, హ్యాండ్ వాషబుల్ క్లాత్స్ అనమాట, ఊలు సిల్క్ అలాంటివి అయితే వేయటం అయితే చేయొచ్చు అనమాట. ఇంకా టెన్త్ ఆప్షన్ వచ్చేసరికి మనకి స్పోర్ట్స్ వేర్ అండి. దీంట్లో మనకి జాగింగ్ వేర్ కానీ, తర్వాత రన్నింగ్ వేర్ కానీ, కూల్ మ్యాక్స్, గోర్టాక్స్, ఫ్లీస్ అని కొన్ని రకాల మీ యొక్క స్పోర్ట్స్ వేర్ అంతా కూడా దీంట్లో వేయచ్చు అనమాట, నో ప్రాబ్లం. తర్వాత లెవెన్త్ ఆప్షన్ వచ్చి మనకి డ్యూవే టాప్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో మనకి బెడ్డింగ్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ కవర్స్, బెడ్ కవర్స్ కానీ, పిల్లోస్ కానీ, సోఫా కవర్స్ అని లార్జ్ ఐటమ్స్ అన్ని కూడా డ్యూవే ఆప్షన్లు అయితే వేయచ్చు అనమాట. ఇంకా 12th ఆప్షన్ వచ్చేసరికి క్విక్ 30 అనమాట. దీంట్లో మనకి తొందరగా బట్టలు అనేవి వాష్ అయిపోతాయి అనమాట, తక్కువ టైంలో, అంటే అంత హెవీ లోడ్ వేయకుండా స్మాల్ లోడ్ అయితే దీంట్లో వేయచ్చు అనమాట. 13th ఆప్షన్ మనకి టబ్ క్లీనింగ్ అండి. మీకు 20 డేస్కి ఒకసారి, 15 డేస్కి, లేకపోతే 30 డేస్కి ఒకసారి, డిపెండ్ ఆన్ యువర్ టైమింగ్స్ని బట్టి ఎక్కువసార్లు యూస్ చేసుకుంటే కనుక టబ్ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. మీ టబ్ అంతా శుభ్రంగా నీట్గా అయితే తయారైపోతుంది. తర్వాత 14th ఆప్షన్ మనకి ఎక్స్ట్రా రిన్స్ కానీ, ఎక్స్ట్రా స్పిన్స్ కానీ, అంటే ఎక్కువసార్లు వాటర్తో జాడించాలి అటువంటి యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క 14th లాస్ట్ ఆప్షన్ అయితే మీకు వర్తిస్తుంది. సో మీ క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ని బేస్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ని ఈ నాబ్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీ వాషింగ్ మిషన్ అనేది బట్టలను వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా ఏ ప్రోగ్రామ్కి ఎంత టైం పడుతుంది అనేది పక్కన ఉన్న డిస్ప్లేలో కనబడుతుందండి. ఈ డిస్ప్లేలో చాలా ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో మనకి ఇంటెన్సివ్ అని, రిన్స్ ప్లస్ అని, ప్రీ వాష్ అని, తర్వాత డిలే అండ్ అని, యాడ్ ఐటమ్ అని అయితే కనబడుతుంది. దీంట్లో మీకు మంచి ఆప్షన్ ఏంటైతే ఉందంటే అది చైల్డ్ లాక్ అండి. మీరు ఏదైనా ప్రోగ్రామ్ సెట్ చేసుకుని వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ పిల్లలు ఏదన్నా బటన్ నొక్కితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండడానికి ఈ చైల్డ్ లాక్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఎలాగ ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు డిలే అన్ని, యాడ్ ఐటమ్ని రెండు ఒకేసారి కలిపి క్లిక్ చేస్తే ఈ చైల్డ్ లాక్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇంకో దీంట్లో బెస్ట్ ఏంటంటే మీకు మీరు ఫలానా టైంకి వాషింగ్ మిషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కనుక దీంట్లో ఆ విధంగా కూడా మీరు ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఫలానా టైంకి వాషింగ్ మిషన్ స్టార్ట్ అవ్వాలనేదాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో పూర్తిగా మీకు అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక్కసారి బట్టలు వాష్ అయిపోతే కనుక మీకు బీప్ సౌండ్ అనేది ఒక సౌండ్ లాంటిది వస్తుంది. ఆ సౌండ్ని బట్టి ఓకే వాషింగ్ అనేది అయిపోయిందని మీకు తెలుస్తుంది. తర్వాత బట్టలు బయటకు తీసుకుని ఈజీగా మీరు వాటిని ఆరేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా మీకు బట్టలు ఇంకా అవ్వటానికి ఎంత టైం పడుతుంది, సో ఏ ప్రోగ్రామ్కి ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా దీంట్లో చూపిస్తాయండి. సో ప్రీ వాష్ అని, రిన్స్ ప్లస్ అని, ఇంటెన్సివ్ అని, తర్వాత టెంపరేచర్ దీంట్లో మెయింటైన్ చేయొచ్చు, స్పిన్స్ మెయింటైన్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో ఇవ్వటం అయితే జరిగిందనమాట. కొన్ని కొన్నిసార్లు వాషింగ్ మిషన్ రన్ అవుతున్నప్పుడు ఏదన్నా బట్టలు మర్చిపోయాము, మధ్యలో యాడ్ చేయాలనుకుంటే కనుక యాడ్ ఐటమ్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మధ్యలో బట్టలు అయితే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు మంచి ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు యూజర్ మాన్యువల్ చదివినట్లయితే మీకు బాగా అర్థమైపోతుంది అనమాట. ఇంకా దీంట్లో ఇక మనం ఈ లోపల డ్రమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తుంది అనమాట. సేమ్ మీకు దోబీ వాష్ చేస్తే బట్టలు ఎటువంటి క్వాలిటీతో అయితే ఉంటాయో అంత క్వాలిటీతో బట్టలను అయితే ఇది వాష్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు దీంట్లో మనకి పైన డ్రాయర్ అయితే కనపడుతుందండి. దీంట్లో మీరు మెయిన్ డిటర్జెంట్ అయితే వేయవలసి ఉంటుంది అనమాట ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అయితే వేసుకోవచ్చు. తర్వాత డిటర్జెంట్ ఫర్ ప్రీ వాష్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు దీంట్లో మూడు రకాల మీకు డిటర్జెంట్లను అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మ్యాక్సిమమ్ అని ఉంది చూసారా, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. తర్వాత మీకు లాస్ట్లో ఒక డ్రైన్ అనేది కనపడుతుంది, అది దేనికి అంటే ఒకవేళ లోపల ఏమన్నా కనుక పిన్స్ కానీ అలాంటివి ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే కనుక దీంట్లోకి కలెక్ట్ అయిపోతాయి అనమాట. క్యాప్ కవర్ ఉంటుంది, అది దాన్ని ఓపెన్ చేస్తే లోపల మీకు
డ్రైన్ పంప్ ఫిల్టర్ ఉంటుందన్నమాట, దాంట్లో ఆగిపోయి ఉంటాయన్నమాట. సో వాటి నుంచి మీరు డ్రైన్ని బయటకైతే లాగేసుకోవచ్చు. సో టోటల్గా దీని గురించి డిస్క్రిప్షన్ అయితే ఇదండి. సో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మీరు మెసేజ్ చేయండి కామెంట్లో, ఖచ్చితంగా దీని గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఎల్జీ కంపెనీ అంటే చాలా మంచి కంపెనీ కాబట్టి సో ఈ మోడల్ని అయితే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ లోడ్ 6 మోషన్స్తో లోపల ఈ డ్రమ్ అనేది రొటేట్ అవుతూ బట్టలని చాలా మంచిగా అయితే వాష్ చేస్తుంది. ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట లోపల డ్రమ్కి టబ్ అనేది. ఎటువంటి బెల్ట్లు కానీ పుల్లీస్ కానీ ఏమీ ఉండవండి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు లోకల్ పీపుల్ చూస్తుంటే కనుక రాజు సెల్ పాయింట్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. This is Ravi, Kumar TV, Telugu Tech YouTube channel.